I would like to wish Samudra sir, Srikant sir, all the very best for this movie. The trailers were fabulous. They are hit bang on. They are just mind-boggling. And it's great opportunity to work with people like Srikant sir. He's a fabulous person to work with, director sir. They are a real help for me, and I'm looking forward to whatever work I'm doing with them. And best of luck, and I hope your film is going to be running weeks and weeks and weeks. Thank you. ఏమంటే నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్. అందరూ చెప్పాల్సినంత చెప్పేశారు. వెల్ ఇప్పుడు ట్రైలర్ చూశాను. ఐ థింక్ ఇట్స్ సూపర్. నేను చెప్పాల్సిందంతా వెల్ ఐ థింక్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ సేవకుడు చెప్తాను. వన్స్ అగైన్ ఐ వాంట్ టు విష్ శ్రీకాంత్ అండ్ తరుణ్ మెనీ మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ద డే అమ్మా. థ్యాంక్ యూ. హియర్ ఇస్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సముద్ర ఈజ్ సముద్ర ఇట్ ఈస్ డెఫినెట్లీ హిస్ ఫిల్మ్ అండ్ విల్ ఆల్ మీట్ హియర్ ఆన్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఒక్క వేలు చూపితే వార్నింగ్ ఎత్తుంటారా, రెండో వేలు చూపితే విజయానికి గుర్తురా, ఐదు వేళ్ళు కలిపాను అడ్రస్ కల్లంతురా, కుదు కుదు ఎగిరి కుదు నీ వాడి వేడి కలిపి కుదు. రెండో వేలు చూపితే విజయానికి గుర్తుర్రా, ఐదు వేళ్ళు కలిపాను అడ్రస్ కల్లంతుర్రా, కుదు కుదు ఎగిరి కుదు నీ వాడి వేడి కలిపి కుదు. అందరికి నమస్కారం. హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ. ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఇట్స్ ఎ వెరీ గ్రాండ్ ఫంక్షన్ అండ్ థ్యాంక్స్ టు శ్రీకాంత్ సార్ సో గివ్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ మీ అండ్ సముద్ర సార్ మై ఫేవరెట్ డైరెక్టర్ అండ్ సత్యనారాయణ సార్ ప్రొడ్యూసర్ అండ్ ద హోల్ టీమ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ కెమెరామెన్ ఎడిటర్స్ లిరిక్ రైటర్స్ ద సేవకుడు ద బిగ్ గిట్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సత్యనారాయణ గారు మాట్లాడతారు ఈ సినిమాకి. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీకాంత్ గారికి, శ్రీకాంత్ దేవ గారికి, మా డైరెక్టర్ సముద్ర గారికి, ఎంతో కష్టపడి పనిచేసిన టెక్నీషియన్స్కి, మాకు ఎంతో ఉత్సాహంతో శ్రీకాంత్ గారు ఎంతో కష్టపడి ఈ సేవకుడు ప్రతి ఇంటికి ఒక సేవకుడు ఉండాలి, ప్రతి ఊరికి ఒక సేవకుడు అవసరం, ప్రతి రాష్ట్రానికి ఒక సేవకుడు అవసరం, ప్రతి దేశానికి సేవకుడు అవసరం అనే విధంగా ఈ సేవకుడు విజయాన్ని సాధించడానికి కోసం ఈ సముద్ర గారు ఎంతో కష్టపడి, అంటే టెక్నీషియన్స్ మొత్తం, మా బాబు, మా లగడపాటి శ్రీనివాసరావు, వీళ్ళందరి సహాయంతో ఎన్నో రకాలుగా ఈ యొక్క సీనయ్య గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. శ్రీ వెంకటరమణ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మించిన సేవకుడు ఆడియో ఫంక్షన్కి విచ్చేసినటువంటి పెద్దలకి, మా హీరోలందరికీ, ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ మా ధన్యవాదాలు. సేవకుడు ఆడియో చాలా చాలా బాగుందని ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు విన్నవాళ్ళంతా చెబుతుంటే మాకు సినిమా సక్సెస్ అయినంత సంతోషంగా ఉంది. ఈ సినిమాకి నా కాంబినేషన్లో శ్రీకాంత్ దేవ గారు, విజయదశమి అధినేత వెంకటాద్రి చాలా మంచి మ్యూజిక్ చేశారు. అలాగే ఈ సినిమా కూడా పెద్ద హిట్ అవుతుంది మా కాంబినేషన్లో. ఆడియో చాలా బాగుంది. ఇక ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే, సేవకుడు, సేవకుడు టైటిల్ అంటే మనందరికీ ఒక గాంధీ గారు,
ఒక అన్నా హజారే వీళ్ళందరూ గుర్తొస్తారు. ఎందుకంటే వాళ్ళు వ్యక్తుల కోసం కుటుంబం కోసం సేవ చేయలేదు, దేశం కోసం సమాజం కోసం వాళ్ళు సేవ చేశారు కాబట్టి వాళ్ళని సేవకుడు అంటున్నాం. అలాగే ఈ రోజున ఈ సినిమా రాజకీయ నాయకులకి అవినీతి పరులకి చాలా చాలా మందికి గొడ్డలి పెట్టు. ఎందుకంటే ఈ రోజున అన్నా హజారే ఉద్యమం ఎంత గొప్పగా భారతదేశం అంతా ఒకటే నడిపించిందో, ఈ సినిమాలో మేము చేస్తున్న ప్రయత్నం రాజ్యాంగ సవరణ చేయాలి అని. ఈ రోజున దేశంలో ఇలాంటి అవినీతి పరులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరికీ గుణపాఠం చెప్పే సినిమా, ప్రజలందరూ కూడా కళ్ళు తెరిపించే సినిమా సేవకుడు. ఈ సినిమా డెఫినెట్గా నాకు మంచి పేరు తెచ్చుకోవటం పడుతుంది. సముద్ర గురించి చెప్పాలంటే డెఫినెట్గా ఫుల్ మాస్ డైరెక్టర్ సముద్ర. అంతకుముందు నేను ఒక ఫిలిం చేశాను, అది మాస్గా చేయలేదు. అప్పట్లో నేను ఫ్యామిలీ సబ్జెక్టులు చేసేప్పుడు డార్లింగ్ డార్లింగ్ అని చెప్పి ఒకటి తీశారు. ఇప్పుడు ఈ సేవకుడు సబ్జెక్ట్ చెప్పగానే నాకు ఈ డైలాగ్ నాతో రిసీవ్ చేసుకుంటారా అనే భయం కూడా ఉంది. ఎందుకంటే చాలా పవర్ఫుల్ డైలాగ్స్ దీంట్లో ఉన్నాయి. ఒకటే ఏంటంటే మహాత్మలో రిసీవ్ చేసుకున్నారన్న, చాలా బాగుంటాయి మీ నోటంతో డైలాగ్ చెప్తే కనుక పర్ఫెక్ట్గా ఉంటుంది, నో ప్రాబ్లం అని చెప్పేసి స్వామీజీ విజయ్ చాలా పవర్ఫుల్ డైలాగ్స్ దీంట్లో ఈ సినిమాలో చేయడం జరిగింది. నాకు మాస్ సాంగ్స్ కావాలంటే శ్రీకాంత్ దేవ్ అని పెట్టమని ఆల్రెడీ అంతకుముందు రెండు సినిమాలు చేశాను. సముద్రం మీ ఇద్దరు అనుకుని శ్రీకాంత్ దేవ్ అయితే బాగుంటుంది. అన్ని మాస్ సాంగ్స్, ఆల్మోస్ట్ అన్ని మాస్ సాంగ్స్ దీంట్లో. అలాగే శ్రీకాంత్ దేవ కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ శ్రీకాంత్ దేవ. ఇప్పుడు మెయిన్ ఏంటన్నా నెక్స్ట్ రీరికార్డింగ్ దా మెయిన్ ఇంపార్టెంట్. ఇది డెఫినెట్గా శ్రీకాంత్ దేవ చాలా రీరికార్డింగ్ కూడా బాగా చేస్తారని నేను అనుకుంటున్నాను. సో టోటల్గా ఈ సినిమాని మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.